హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను డాక్టర్ సుజాత వెల్లింకి. ఈరోజు మీకు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నప్పుడు లేదా హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్లో భాగంగా ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది చూసుకుంటున్నప్పుడు కార్బోహైడ్రేట్స్, జనరల్గా మేము తీసుకునే ఆహారంలో రోజు తీసుకునే ఫుడ్స్లో అట్లీస్ట్ 40-60% వరకు కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఈ కార్బోహైడ్రేట్స్లో మనం ఏ రకంగా అంటే భోజనం చేస్తున్నప్పుడు రైస్ తీసుకోవాలా, అన్నం తినాలా, చపాతీలు తినాలా, ఈ రెండిట్లో ఏది బెటరు, రైస్లో కూడా మనం వైట్ రైస్ తీసుకోవాలా, బ్రౌన్ రైస్ తీసుకోవాలా, వీటిని మనం ఎలా కంపేర్ చేసుకోవచ్చు, ఇవి ఈరోజు చెప్తాను మీకు. వీటికి ఆల్టర్నేటివ్గా కూడా మనకి ఇంకా బాగా క్యాలరీస్ తక్కువగా రావాలి, ఫైబర్ కంటైనింగ్ ఫుడ్ తీసుకోవాలి అంటున్నప్పుడు మనకి మిల్లెట్స్, ఓట్స్, కీన్వా ఇవన్నీ అవకాశం ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు వీడియోలో నేను రైస్ మంచిదా చపాతీ మంచిదా అనేది డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు రైస్, వైట్ రైస్ తినాలా చపాతీ తినాలా అని చూసుకుంటున్నప్పుడు మనకి దాంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎంత ఉంది, ఫైబర్ కంటెంట్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. వైట్ రైస్లో పైన మనకి పొట్టు తీసేస్తారు కాబట్టి, హస్క్ తీసేస్తారు కాబట్టి మనకి మరలో మిల్లులో పట్టి ఆడిచ్చేటప్పుడు ఆ వైట్ రైస్లో మనకి ఆ పైన పొట్టులో ఉండే మంచి పోషకాలు, విటమిన్ బి లెవెల్స్, ఈ రైబోఫ్లేవిన్ అనే విటమిన్, థైమిన్ అనే విటమిన్ బి, ఇవన్నీ కూడా పోవడంతో పాటు ఫైబర్ కంటెంట్, పీచు పదార్థం ఏమి ఉండదు వైట్ రైస్ తీసుకుంటున్నప్పుడు. అదే మీరు చపాతీ తీసుకున్నప్పుడు దాంట్లో గల కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ కంటెంట్ తక్కువగా ఉండొచ్చు. దాంతోపాటు పీచు పదార్థాలు అంటే గోధుమ పైన కొంచెం ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కనుక ఆకలి, ఒక రెండు రోటీస్ చపాతీలు తిన్నా కూడా పెద్ద ఆకలి వేయకపోవచ్చు. కానీ రైస్ అనేది కంటెంట్ మనం ఎక్కువ తింటే కానీ పొట్ట నిండినట్టు అనిపించదు. సో ఎప్పుడైనా బరువు తగ్గాలని అనిపించినప్పుడు, వెయిట్ చేంజెస్ కోసం చూస్తున్నప్పుడు ఆ వైట్ రైస్ తినే అలవాటు ఉన్నప్పుడు దాన్ని స్లోగా ఒక 1 or 2 days కానీ ఒక మీల్ కానీ మీరు చపాతీలోకి మార్చుకోవటానికి ప్రయత్నం చేయొచ్చు. బ్రౌన్ రైస్ ఒక ఆల్టర్నేటివ్గా ఉంటుంది, అంటే రైస్ మిల్లో రైస్ వడ్లు ఆడిచ్చినప్పుడు పైన హస్క్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవటం వలన కూడా ఆ ఫైబర్ కంటెంట్ కొంత రిటైన్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని కొన్నిసార్లు ఆ ఫైబర్, ఆ వడ్డగింజల్లో ఉండే ఫైబర్ కొన్నిసార్లు కొంతమందికి డైజెషన్కి వాటికి ఇబ్బంది అవి పడకపోవచ్చు. సో మీరు ఈ చేంజ్ ఆఫ్ ఫుడ్ చేసుకుంటున్నప్పుడు జనరల్గా మనకి మన పాపులేషన్లో ఎక్కువగా రైస్ తింటాం మనకు అలవాటు. సో ఈ రైస్ నుంచి బ్రౌన్ రైస్ వేరే ఆల్టర్నేటివ్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ స్లోగా ఇనీషియల్గా స్టార్ట్ చేయండి. మీకు ఎటువంటి బ్లోటింగ్, ఇండైజెషన్, గ్యాస్ ప్రాబ్లము ఇటువంటివి ఏమీ రావట్లేదు అన్నప్పుడు హ్యాపీగా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్కి చేంజ్ చేసుకోండి. లేకపోతే దీంతో రైసే తింటూ కంటిన్యూ చేసుకోవచ్చు. క్వాంటిటీ తగ్గించుకుని, రైస్ అమౌంట్లో కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుని, పీచు పదార్థాలు ఎక్కువగా, విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా కావాలి కాబట్టి దానికి అనుకూలంగా ఎక్కువగా ఫ్రెష్ వెజిటబుల్స్, బాగా కూర ఎక్కువగా కలుపుకుని తింటాము, పప్పుకూరలు ఎక్కువగా తీసుకోవటము, ఈ రకంగా ఆ పప్పులో నుంచి కూడా మనకి ఫైబర్ రావటానికి అవకాశం ఉంటుంది. అట్లా ఆల్టర్నేటివ్గా ప్రయత్నం చేయొచ్చు.